సంతతికి చెందిన సునాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టి కేవలం 6 వారాలు మాత్రమే అయ్యింది. ఆయన పార్టీకి చెందిన సభ్యులే ఎనర్జీ బిల్లులతో పాటు పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ సొంత పార్టీ సభ్యులనిచ్చే శక మొదలకింది. వచ్చే బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్లో 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఎగవాకింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఈ చలికాలంలో ఇంధన బిల్లులు రెట్టింపయ్యాయి. అలాగే పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సుమారు 40 మంది ఎంపీలు ఆర్థిక మంత్రి జెర్మీ హంట్కు ఆదివారం నాడు ఒక లేఖ రాశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ పౌరులపై ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం పన్నుల భారం మోపలేదని ఘాతుగా లేఖ రాశాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్ను చెల్లింపుదారులు ప్రతి పన్ను వృధా కారాదని, వారి డబ్బుకు తగ్గ విలువ ఇవ్వడంతో పాటు ప్రజల సొమ్ము వృధా కారాదని ఆ లేఖలో ప్రస్తావించారు. సునాక్ పార్టీకి చెందిన 40 మంది సభ్యులు తమను తాము కన్జర్వేటివ్ వే ఫార్వర్డ్ అని అభివర్ణించుకున్నారు. సోమవారం నాడు ప్రచురించిన ఈ రిపోర్టులో సుమారు 7 బిలియన్ పౌండ్ల ప్రజల సొమ్ము వృధా అవుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించాలని, దీంతో ప్రజలు తమ అవసరాల కోసం పెద్ద ఎత్తున వ్యయం చేసుకోవడానికి వీలవుతుందని సూచించారు. కాగా ఈ గ్రూప్నకు మాజీ హోంమంత్రి ప్రీతి పాటేల్ మద్దతు తెలిపారు. ట్రస్ట్ను ప్రధానమంత్రిగా ఎంపిక చేసిన తర్వాత రిషి సునాక్ను ఎంపిక చేసుకున్నారు కన్జర్వేటివ్ ఎంపీలు. ప్రస్తుతం ప్రజలకు ప్రజాస్వామ్యంపైన, కన్జర్వేటివ్ పార్టీపైన నమ్మకం పోతుందని ఎంపీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని సునాక్ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో పలు యూటర్నులు తీసుకున్నారు. వాటిలో శిలాజ ఇంధనాల ఉత్పత్తి, పవన విద్యుత్ ద్వారా వ్యవసాయం చేస్తామని, హౌసింగ్ ప్రాజెక్టులు చేపడతామని గొప్పగా ప్రకటించారు. పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ ప్రతిపాదనలు విరమించారు. ఇలాంటి ప్రకటనలే లిజ్ ట్రస్ కూడా గుప్పించారు. పన్నులు భారీగా తగ్గిస్తామని ప్రకటించి ఎంపీల నుంచి విమర్శలు ఎదుర్కొని తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్రిటన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. గత 6 సంవత్సరాల కాలంలో కన్జర్వేటివ్ పార్టీ పలువురు ప్రధానులను మార్చింది. 5వ ప్రధానిగా సునాక్ కొనసాగుతున్నారు. అధికారంలోకి రాగానే ఆర్థిక స్థిరత్వంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం కుదిరేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు సునాక్. వాస్తవానికి సునాక్ చేసిన వాగ్దానాలు అమలు చేయడం కత్తిమీద సాములాంటిదే. ప్రస్తుతం సొంత పార్టీకి చెందిన ఎంపీలే మళ్లీ తిరుగుబాటు చేయడంతో దాన్ని సునాక్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.